నమస్కారం న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాడు నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష హాజరైన మంత్రి ఆదిమూలపు సురేష్ పలువురు విద్యాశాఖ అధికారులు నాడు నేడు కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్న మంత్రి సురేష్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న డీసీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు శాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని వెల్లడి నాటుసారా స్థావరాలపై జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు గూడూరు మండలంలో 180 లీటర్ల నాటుసారా స్వాధీనం मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी अध्यक्षतन ई नेल 11వ तेदी ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు తమ 2 రోజుల వేతనం 74 లక్షల 40112 రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఎండి నవీన్ కుమార్ ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం ని కలిసి చెక్కును అందజేశారు కరోనా వైరస్ నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంప్లాయీస్ విరాళాన్ని ప్రకటించారు తమ తరపున 2 రోజుల వేతనం 74 లక్షల 40112 రూపాయలు సహాయం చేశారు ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును మంగళవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందజేశారు ఈ కార్యక్రమంలోనే గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ ఎండి నవీన్ కుమార్ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ రామచంద్ర రెడ్డి భాస్కర్ రావు శ్రీరాములు మల్లికార్జునరావు వెంకటరెడ్డిలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పారదర్శకంగా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించాలని ఆయన ఆదేశించారు 10వ తరగతి పరీక్షల అనంతరం బదిలీలు చేపట్టాలని సీఎం జగన్ సూచించారు విద్యారంగంలో నాడు నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు నాడు నేడులో భాగంగా స్కూళ్ళల్లో ఏర్పాటు చేయనున్న సదుపాయాలను ఆయన పరిశీలించి అందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలోనే నాడు నేడు కార్యక్రమం నిలిచిపోతుందని అన్నారు జూలై చివరి నాటికి అన్ని పాఠశాలల్లో నాడు నేడు పూర్తి చేస్తామని ఇప్పటికే చాలా చోట్ల పనులు ఊపందుకున్నాయని వివరించారు మొదటి దశలో నాడు నేడు కింద 15700 మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు నాడు నేడు మీద సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు నాడు నేడు కార్యక్రమానికి సంబంధించిన టెండర్లు ఇప్పటికే పూర్తి చేశామని మంత్రి తెలిపారు టీచర్ల బదిలీలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి తెలిపారు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని వివరించారు ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఈ ఒక రివాల్వింగ్ ఫండ్ ఏదైతే ఉందో ఇప్పటికే 500 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ కూడా అన్ని జిల్లాల్లోని అన్ని స్కూళ్ళకు మొదటి మరి ఫేజ్ లో మొదటి దశలో 15700 మరి 15 స్కూళ్ళు మరి తీసుకోవడం జరిగింది అన్ని స్కూళ్ళకు ఇంచుమించు 97-98% ఈ యొక్క రివాల్వింగ్ ఫండ్ సుమారు 500 కోట్ల రూపాయలు ఇప్పటికే వారి అకౌంట్స్ లో మరి పేరెంట్స్ కమిటీ అకౌంట్స్ లో డిపాజిట్ చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ కూడా చాలా చోట్ల కూడా మరి ఎక్స్పెండిచర్ బుకింగ్ కూడా చాలా గణనీయంగా మరి ఇంప్రూవ్ అయిందని కూడా చెప్పవచ్చు మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం ముఖ్యమంత్రి గారు జూలై ఎండింగ్ లోపల పూర్తి చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు అన్ని డిపార్ట్మెంట్స్
ना कार्यक्रम कूल वाल अपजे जो प्रधान पंचायती राज कावी मुनपालिटी कावी समग्र शिक्षा ईडब्ल्यूआईडीसी मरी ट्राइबल वेलफेर अन्नी डिपार्टमेंट दीनमी पूर्ति श्रद्धाल मरी आदेश मैं वीट पर्यवेक्षण जॉइंट कलेक्टर डेवलपमेंट मरी चाल रेग्युर् मरी वीट मॉनिटर चयी आदेश जी खचिता मरी मुख्यमंत्री गारी मरी सूचन मेरे को आदेश मेरे को जूलाई एंडिंग ना कार्यक्रम पूर्ति संपूर्ण मरी स्कूल रीओपन अपल पूर्ति मरी कार्यक्रम में उन्म खचिता दृढ़ संकल्प तो कार्यक्रम मुझे तीस मैं चेयरम जो मरी अगे दी संबंधी टेंडर्स एवो यह ना ने कार्यक्रम में संबंधी मरी प्रधानमंत्री अंशाल मरी ड्यूअल डेस्कल कावी अट्लागे अलमारा कावी मरी फैंस कावी मरी यूनिफॉर्म्स इवन इपे टेंडर प्रक्रिया पूर्ति करोना कष्टकाल वलस कूलीलను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని కాంగ్రెస్ మహిళా నాయకురాలు శృంగార పద్మశ్రీ ఆరోపించారు కాంగ్రెస్ నాయకత్వం పిలుపు మేరకు వలస కూలీలను తమ స్వస్థలాలకు చేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఆమె తెలిపారు కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు వలస కూలీలను తమ స్వస్థలాలకు పంపించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని వారు తెలిపారు कांग्रेस पार्टी आध्वर्यंलो बुधवार आंध्र राष्ट्र में उंटुना केरल राष्ट्र वलस कूलीलनु वारी स्वस्थलालकु पंपडं जरिगिंदी सदर्भंगा कांग्रेस महिला नायकुरालु శృంగార పద్మశ్రీ मात्लाडुतू करोना कष्टकालंलो वलस कूलीलनु आदुकोवडंलो केंद्र राष्ट्र प्रभुत्वालु पूर्तिगा विफलं चेंदायन्नारु वलस कूलीलु वारी स्वस्थलालकु चेरेंदुकु तीव्र इब्बंदुलु एदुर्कोंटुन्नारनि आवेदन व्यक्तं चेशारु कांग्रेस अधिनायकत्वं पिलुपु मेरकु वलस कूलीलकु भोजन सौकर्यं कल्पिंचि वारी स्वस्थलालकु चेरेंदुकु रवाणा सौकर्यं एर्पाटु चेशामनि तेलिपारु दीनिलो भागंगा नेडु केरळ वलस कूलीलनु वारी स्वस्थलालकु पंपिंचडं जरिगिंदन्नारु एसीसी अध्यक्षुरालु सोनिया गांधी गारु पिलुपुनिच्चि देशव्याप्तंगा उन्नटुवंटि कांग्रेस पार्टी श्रेणुलंदरू कूडा वलस कार्मिकुलनु कूलीलनु आदुकोवालि वारिकि वसतुलु भोजन सदुपायालु एर्पाटु चेसि స్వస్థలాలకు సురక్షితంగా పంపించే వరకు కూడా బాధ్యత తీసుకోవమని ఇచ్చిన పిలుపు మేరకు మేము అప్పటి నుంచి కూడా అనేక మంది వలస కార్మికులకు కూలీలకు భోజన సదుపాయాలు గాని వసతులు గాని ఏర్పాటు చేస్తూ పోయిన నెలలో కూడా పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి 120 మంది వలస కూలీలందర్నీ కూడా సురక్షితంగా వాళ్ళ ఈ స్వస్థలాలకు పంపించడం జరిగింది అకలు గాని కూలీలు గాని ఆంధ్రప్రదేశ్లో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వారందర్నీ కూడా సురక్షితంగా స్వస్థలాలకు పంపించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కేంద్ర ప్రభుత్వం ఈ రోజున లెక్కలతో సహా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకు 11000 కోట్ల రూపాయలు ఇచ్చాము వలస కార్మికుల్ని కూలీల్ని వారికి భోజనం గాని వసతి సదుపాయాలు గాని సురక్షితంగా ఇళ్ళకి పంపించడానికని అదే విధంగా వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు గాని రేషన్ గాని ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి మరీ ముఖ్యంగా రైతులకు గాని మహిళలకు గాని వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసామని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలతో సహా చెప్తా ఉంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులన్నీ కూడా ఏం చేసినట్టు కేంద్ర ప్రభుత్వం నిజంగా 11000 కోట్ల రూపాయలు వలస కార్మికుల కూలీల ఆదుకోవడానికి ఇచ్చిన మాట వాస్తవేనా వారు చెప్పిన లెక్కలు కరెక్టేనా అలా అయితే అదే విధంగా ఈ కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అనేక మంది దాతలు స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విలాలాలు కోట్లాది రూపాయలు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు పోలీసు శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ముందుకు వెళ్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అవాస్తవాలైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసు శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ముందుకు వెళ్తున్నామని పోలీసు శాఖలో తొలిసారిగా వీక్లీ ఆఫ్ కల్పించామని తెలిపారు స్పందన కార్యక్రమంలో వినతులను గడువులోగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు 95% సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించామన్నారు స్పందన పోర్టల్ ద్వారా ప్రజలకు పోలీసులకు మధ్య దూరం తగ్గిందని 4 లక్షల మంది దిశ యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్నారని సవాంగ్ అన్నారు కరోనా సమయంలో డైల్ 100 112 ఎంతగానో ఉపయోగపడ్డాయని టెక్నాలజీ వాడకంలో ముందంజలో ఉన్నామని అన్నారు
విజయవాడ పడమట గ్యాంగ్ వార్ ఘటన దురదృష్టకరమని వీటికి కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సో ఈ స్పందన వలన ఇట్స్ ఎన్ ఓపెన్ ప్లాట్ఫామ్, ఇట్స్ ఎన్ ఓపెన్ ఇన్విటేషన్. ఎనీబడీ కెన్ వాక్ అప్ అండ్ యాక్సెస్ పోలీస్ సర్వీసెస్. సో దిస్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అన్నమాట. దీంట్లో చూసినప్పుడు ముఖ్యంగా 52% మహిళలు రావడం మళ్ళీ, సో అది కూడా ఒక ముఖ్యమైన విషయం. అంటే మామూలుగా మహిళలు బాధలు ఉంటే కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కు రావాలంటే దే విల్ హెజిటేట్. మహిళలు మర్చిపోండి, మగాళ్ళు కూడా, ఎనీబడీ, ఎనీ రెస్పెక్టబుల్ సిటిజన్ పోలీస్ స్టేషన్కి రావడం అంటే దే హెజిటేట్ టు కమ్. సో ఈ స్పందన ప్రోగ్రాం వలన దాట్ మైండ్ సెట్ ఈ ప్రజల్లో ఉండే ఏదో ఒక పోలీస్ మీద ఒక అభిప్రాయంలో ఒక భయము, లేకపోతే పోలీస్ స్టేషన్ అంటే వెళ్ళకూడదు, వెళ్తే మనకు ఇట్ ఈస్ యునో దే నాట్ సర్టన్ ఆర్ కాన్ఫిడెంట్ వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్. సో ఆ మైండ్ సెట్టు, అదే యాటిట్యూడు ప్రజల్లో కూడా ఒక మార్పులు తీసుకురావడము పోలీస్ గురించి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోని కూడా పోలీస్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడా ఇలాంటి ఒక మార్పులు ఇంటర్నల్లీ మైండ్ సెట్ వాళ్ళ ఆలోచన కూడా మారిపోయింది. ఒక సర్వీస్ ఓరియంటెడ్ అంటే మన బాధ్యత ప్రజలు మన దగ్గర వస్తే, బాధలు వస్తే అది వాళ్ళు పరిష్కారం చేయడము, వాళ్ళు వినడము, వాళ్ళ న్యాయం చేయడము అది మన బాధ్యత అని ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చింది ఈ స్పందన ప్రోగ్రాం. సో దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అండ్ ఇట్ బ్రింగ్స్ ఇన్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ. ఒకవేళ ఏదో పెటిషన్ ఇస్తే టైం లైన్స్ ఇచ్చినారు, 7 డేస్ టైం లైన్, మళ్ళీ ఆ పెటిషన్ ఏమైంది ఆ ట్రాకింగ్ కూడా అవ్వడం. సో దే మే బీ సమ్ షార్ట్ కమింగ్స్. ఇక వివరాల్లోకి వెళితే సిపిఎం ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు, ప్రమాదకరమైన కేంద్ర విద్యుత్ చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసన దీక్షను బుధవారం చేపట్టారు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపడం సంక్షేమ రాజ్యంలో భాగమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో పాయకాపురం ప్రకాష్ నగర్ లో సిపిఎం ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు, ప్రమాదకరమైన కేంద్ర విద్యుత్ చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రారంభించి ఉద్యోగులకు తన సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 3.5 కోట్ల మందికి సంక్షేమం ద్వారా లబ్ధి చేకూర్చాలని చెబుతున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని కోట్ల మంది ప్రజలపై విద్యుత్ భారం మోపిందన్నారు. ప్రజలపై భారాలు మోపి వారిని కొల్లగొడుతూ సంక్షేమ పథకాలు అమలు చేశామని గొప్పలు చెప్పుకోవటం తగునా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కష్ట నష్టాల కూర్చి ఆర్థిక ఇబ్బందులతో కూడా లాక్డౌన్ను ప్రజలు పాటిస్తే బయటకు వచ్చినందుకు ప్రభుత్వం పోలీసుల ద్వారా ఫైన్ వేసింది, ఇంట్లో కూర్చున్నందుకు విద్యుత్ శాఖ ద్వారా బిల్లుల భారం మోపిందని సిపిఎం నాయకులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఛార్జీల భారానికి వైఎస్ఆర్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలన్నారు. ప్రజలు అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తేవాలని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో మేము ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసేసాం, ఇచ్చిన దానికంటే ఎక్కువ చేసామని చెప్తున్నారు. నిజమే, ఇచ్చిన దానికంటే ఎక్కువ చేశారు. 200 యూనిట్లు కరెంటు వాడుకునే వాళ్ళందరికీ కరెంటు ఛార్జీలు తీసేస్తామని ఇప్పుడు వాళ్ళ మీద భారం వేశారు. చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. ఈ హామీ ఎందుకు అమలు చేయాల? లాక్డౌన్ సమయంలో రోడ్డు మీదకి వస్తే పోలీసు వాళ్ళు బళ్ళు స్వాధీనం చేసుకుని ఫైన్ వేశారు. ఇంట్లో కూర్చున్నందుకు కరెంటు వాళ్ళు జనం మీద భారాలు వేశారు. అంటే బయటకు వస్తే భారం, ఇంట్లో ఉంటే భారం. అంటే లాక్డౌన్ 70 రోజులు కష్ట నష్టాలు గురించి కూడా ఇబ్బందులు పడి తిండి లేకుండా ఇంట్లో ఉన్నందుకు ఈ ప్రభుత్వాలు ఇచ్చే బహుమానం అయింది. దగ్గోలు పెడుతున్నారు జనం. 3 కోట్ల 60 లక్షల మందికి సంక్షేమం మేము లబ్ధి చేకూర్చామన్నారు. 3 కోట్ల 50 60 లక్షల మంది లబ్ధి సంగతేమో కానీ 6 కోట్ల ఆంధ్రుల మీద మాత్రం ఈ కరెంటు ఛార్జీల భారం పెరిగింది. ఇదేనా సంక్షేమం అంటే? అంటే ప్రజల మీద భారం వేసి వాళ్ళ జేబులు కొట్టి
వాళ్ళకి పథకాలు అమలు చేయటం ఇది సంక్షేమం అవుతుందా? ప్రజల మీద భారాలు తగ్గించి రెండో వైపున ప్రజలకు మేలు చేకూర్చండి, ఇది నిజమైన సంక్షేమం అవుతుంది. ఇవాళ ప్రభుత్వం గమనించాలి. మీరు రీడింగ్ తీయకపోవడం మీ తప్పు. రెండు నెలలు కలిపి బిల్లులు ఇచ్చారు, దాంట్లో మీరు మేము వేరువేరుగా వేసామని లెక్కలు చెప్తున్నారు, కానీ ఆ లెక్కలు ఎవరికి అర్థం కావట్లేదు. ఒక లెక్క మాత్రం అర్థమైంది, బిల్లులు మాత్రం 100% నుండి 1000% పెరిగింది. దీనికి సమాధానం చెప్పాలి. ఏప్రిల్ 1వ తారీఖు నుండి కొత్త స్లాబులు కొత్త రేట్లు అమల్లోకి వచ్చినాయి. 75 యూనిట్లు దాటగానే రేట్లు పెరిగిపోతున్నాయి. ఏ నెల కానెల 200 యూనిట్లు దాటితే 3వ స్లాబ్లోకి దీనివల్ల పెరిగింది. ఇది మార్పులు చేయాలి. కృష్ణా జిల్లా గూడూరు మండల పరిధిలో నాటుసారా తయారీపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జిల్లా అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు చేసి 180 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జిల్లా అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి నాటుసారా స్థావరాలను బుధవారం విస్తృత దాడులు చేపట్టారు. తెల్లవారుజామున 4 గంటల నుండి గూడూరు మండలం పోసినవానిపాలెం, పిండివానిపాలెం, కప్పలదొడ్డి ప్రాంతాల్లో విస్తృత దాడులు జరిపారు. దాడుల్లో పాల్గొన్న 170 మంది పోలీసు సిబ్బంది పాల్గొని అణువణువునా గాలిస్తూ భూమిలో పాతిపెట్టిన వాటిని సైతం పెకిలించి దొరికిన బెల్లపు ఊటలను నిర్వీర్యం చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 180 లీటర్ల నాటుసారా, 3050 లీటర్ల బెల్లపు ఊట, 25 కిలోల బెల్లం, 5 కిలోల అమోనియం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ నాటుసారా మహమ్మారిని తరిమి కొడదామన్నారు. సారా తయారీ నిర్మూలనకు మహిళలు దీనిపై నడుం బిగించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. దేశంలో కరోనా ఉధృతి తగ్గడం లేదు, రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 8000కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం నాటికి 2,07,615కు కరోనా బాధితుల సంఖ్య చేరింది. భారత్లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. గత 4 రోజులుగా దేశంలో ప్రతిరోజు రికార్డు స్థాయిలో 8000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే 8909 కేసులు నమోదయ్యాయి. భారత్లో కరోనా వైరస్ బయటపడిన అనంతరం 24 గంటల్లో ఈ స్థాయిలో కేసులు నమోదవటం ఇదే తొలిసారి. దీంతో బుధవారం నాటికి దేశంలో కోవిడ్ 19 బారిన పడ్డవారి సంఖ్య 2,07,615కు చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా నానాటికి పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతిరోజు దాదాపు 200 మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్తో 217 మంది ప్రాణాలు కోల్పోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాడు నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష, హాజరైన మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు విద్యాశాఖ అధికారులు. నాడు నేడు కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్న మంత్రి సురేష్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీసు శాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని వెల్లడి. నాటుసారా స్థావరాలపై జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు, గూడూరు మండలంలో 180 లీటర్ల నాటుసారా స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.